Sir, sir, adhyaksha, legislative affairs mantrigar, Prashant Reddy gar, chepindani, sampurnanga vinnanu adhyaksha. Nizame appudu, de, renduvela, tomidi nunchi padnalugu madhyalo. Nenu akkada kuchune, meer kuchuna sthanamlo, nenu kuda kuchuni sabha nadutundevanu adhyaksha. Serious ga rashtra prajala samasyala paina, aa subject aneka vishayala paina. అజెండా పెట్టుకుని కూర్చుంటే ఎప్పుడు సభ స్టార్ట్ అయినా సభ గంట కొట్టో ఆల్సో అధ్యక్ష ఇప్పుడు ఆడు కూర్చున్నారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఎప్పటిదాకా కూర్చొని ఉన్నారు వారు ఇక అసలు ఏం లేదు ఆడ గంట కొట్టో ఆల్సో ఆ నుంచి ఆడ దూకితే ఈ బల్ల మీదకి వచ్చేవాళ్ళు ఈ బల్ల మీద చూస్తే ఆ బల్ల ఆ బల్ల మీద చూస్తే ఆ మైకి పట్టుకునేవాళ్ళు ఇంకా హౌస్ ఎక్కడ నడిచేది అధ్యక్ష అసలు హౌజ్ నడిచేది అధ్యక్ష హౌజ్ నడిచేది అధ్యక్ష హౌజ్ నడిచేది అధ్యక్ష కానీ అంత దూకినా కానీ అంత దూకి చివరికి ఆ మైక్ గుంజితే కూడా మేము సస్పెండ్ చేయలేదు అధ్యక్ష బయట పంపిలే బయట పంపిలేదు అధ్యక్ష ఒక్క నిమిషం సార్ నేను చెప్పనండి సార్ చెప్పనండి సార్ అంత దూకితే కూడా మేము ఆలోచన చేసి ఎస్ సభ నడపాలనే ఆలోచనతోనే ముందుకెళ్ళాము అధ్యక్ష ఎప్పుడైనా సభ నడిచేది ఎప్పుడు కూడా సభలో అర్థవంతంగా చర్చ జరగాలన్నా సభ నడవాలన్నా ప్రతిపక్షాలు మీకు సహకరిస్తేనే సభ నడుస్తుంది సో మేము ఎప్పుడు ఈ సభ నడుస్తుంది సభలో చర్చ నడుస్తుంది అంటే దానికి కారణం మేమే కానీ మీరు కాదు మేమే ఎందుకంటే దీని మీద చర్చ జరగాలని ఎస్ మేము కూడా మీలానే దూకి ఆడదా పోయే ఉన్నాం అనుకో సభ ఏది ఉండదు మీరు చెప్పినట్టు గిలిట్ అనే చేసాం సార్ సార్ వారు 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 అప్పుడు చెప్పింది 2009 నుంచి 2014 మటుకు సార్ వారు అప్పుడు చెప్పిన సమయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం మా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మేము శాసనసభ్యులకు ఎన్నికైందే మా పార్టీ వాళ్ళు అప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవటానికి సార్ అంతకంటే ఎక్కువ ఏమీ లేదు సార్ కాబట్టి ఈ బల్ల దుంకిర్రు ఆ బల్ల దుంకిర్రు ఆ దుంక బట్టికే తెలంగాణ వచ్చింది సార్ వాళ్ళు ఇచ్చారు సార్ లేకపోతే వాళ్ళు ఏమో ఇవ్వకపోదురు సార్ ఈ బల్లలు దుంకే కార్యక్రమం మా శాసనసభ్యులు చేయకపోతే వాళ్ళు ఎప్పటికీ తెలంగాణ ఇవ్వకపోయారు సార్ నంబర్ వన్ సార్ నంబర్ టూ నేను బట్టి గారిని మీ ద్వారా కోరుతున్నా ఒకసారి ఆలోచించమని కోరుతున్నా గుండె మీద చేయేసుకొని ఆలోచించమని కోరుతున్నా ఈ శాసనసభలో 2009 కంటే మొదలు కూడా మాట్లాడుతున్నా సార్ 2009 కంటే 2004 నుంచి 2009 2004 నుంచి 2009లో కంటే కూడా ప్రతిపక్ష శాసనసభ్యులకు ఎక్కువ టైము ఇప్పుడు లభిస్తున్నదా లేదా నంబర్ ప్రకారం చూసుకోండి సార్ ఈ ఆరుగురికి ఎంత టైం లభిస్తున్నది అప్పుడు ఎంతమంది ఉన్నారు ఎంత టైం లభించింది నేను లెక్కలతో పాటు నేను చూపిస్తా సార్ నేను చూపిస్తా సార్ ఎందుకు సార్ మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడతారు ఇప్పుడే మా కేటీఆర్ గారు చెప్పారు ప్రతిపక్షం అంటే విమర్శించడం వద్దు సార్ చాలా బాగా జరుగుతుంది మీ సహకారంతో జరుగుతున్నది సార్ వి అడ్మిట్ ఇట్ మీ సహకారంతో జరుగుతున్నది మంచిగా జరగనిద్దాం ఇట్లనే ఎందుకు సార్ మనం హాయిగా చర్చ చేద్దాం ప్రజల సమస్యల కోసం చర్చలు చేద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బంగారు తెలంగాణగా ముందుకు తీసుకుపోదాం దీన్ని అర్థవంతంగా చర్చ చేసుకుందాం సార్ క్వాలిటేటివ్గా మంచిగా సభ నడిపించుకుందాం సార్ థ్యాంక్ యూ సార్ అధ్యక్ష నేను మాట్లాడే సబ్జెక్టులోకి వస్తాను అధ్యక్ష నేను మాట్లాడిన దాంట్లో సరే కేటీ రామారావు గారు మాట్లాడుతూ అప్పట్లో అట్లా లేదు ఇప్పుడు మేము చాలా అభివృద్ధి చేసామని చెప్తా ఉన్నాం వారు దూకితే కూడా మేము ఏమనుకున్నాం దేనికంటే అది బాగాలేదు కాబట్టి కొత్త రాష్ట్రం తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో కేటీ రామారావు గారు ఆడ నుంచి దీని మీద నుంచి ఏడదాకా దూకితే కూడా సస్పెండ్ చేయకుండా బయటికి పోకుండా మీకు కూడా మేము ఎస్ ఈ సభలో బిల్లు పెట్టింది దేనికంటే మనం అది బాగాలేదు కొత్త రాష్ట్రం తెచ్చుకుందాం దీంట్లో సంపద మనం అందరం ప్రజలు పంచినట్టు చేసుకుందాం సో ఇప్పుడు మళ్ళీ పదే పదే మీరు దాంతో పోల్చారనుకోండి ఈ దూకిన దానికి మనం చేసిన దానికి కొత్త రాష్ట్రం తెచ్చుకున్న దానికి అర్థమే ఉండదు కాబట్టి దయచేసి దాంతో ఇక భవిష్యత్తులో ఎప్పుడు పోల్చొద్దు అనేది మాత్రం మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను అట్లా అధ్యక్ష మనం చెప్పేది కూడా ఏదో మిమ్మల్ని విమర్శించడానికి చెప్పట్లేదు అధ్యక్ష ఇవి చేసుకుంటూ పోతే ఇంకా రాష్ట్రం బాగుపడుతుంది బాగా అభివృద్ధి చెందుద్ది దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది అనేటువంటి ఆలోచన చెప్తున్నాం మన ఊరు మనబడి బాగాలేదని మేము ఎందుకు చెప్తామో అధ్యక్ష నిజంగా బాగుంది అందరికి కావాల్సిందే అందరికి కావాల్సిందే బళ్ళు బాగుపడితేనే మనకి భవిష్యత్ అంతా విద్యార్థులకు మనం చెప్పేటువంటి విద్యాబుద్ధులతోనే మనం వేసేటువంటి అక్కడి నుంచే వాళ్ళ పునాదులు పడతాయి కాబట్టి అది బాగుందనే చెప్తాం
కాబట్టి దానికి కావాల్సిన నిధులు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, దాంతోపాటు సరే నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ప్రైవేట్ స్కూల్స్, ఈ కార్పొరేట్ స్కూల్స్ సంబంధించి ఫీజ్ నియంత్రణ సంబంధించి కఠినంగా మనం వ్యవహరించకపోతే మధ్యతరగతి కుటుంబాలు అసలు ఎవరు భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు, కొన్ని ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయని వింటున్నాను. సో దాని మీద సీరియస్గా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, సీరియస్గా దీని మీద చర్యలు తీసుకోవడం కోసం అవసరం కమిటీ వేయండి, ఫీజు నియంత్రణ చేయండి, పని చేస్తుంది దాన్ని నేను రివ్యూ చేస్తూ నియంత్రణ చేసే విధంగా మనం, మీరు చేయకపోతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ చైన్ ఆఫ్ స్కూల్స్ కూడా ఉన్నాయి కొన్ని. మనం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఆగడాలు సరిగా లేదని కూడా మనం అంతా మాట్లాడినటువంటి వాళ్ళు. నారాయణ స్కూల్ లాంటిది కానీ, చైతన్య లాంటి స్కూల్స్ కానీ అడ్డగోలుగా అసలు పిల్లలకి వాళ్ళని ఒక మిషన్స్ లాగా తయారు చేసే విధంగా వాళ్ళ మీద మానసికంగా ఒత్తిడి, రకరకాలైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అసలు వాళ్ళని మానసిక వికాసానికి అవకాశమే లేకుండా చేస్తూ ఉన్నారు. అదే నేను ఏమంటున్నా అంటే, ఈ చైన్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏ ఆర్గనైజేషన్ అది 2 రకాలైనటువంటి ఇబ్బంది పడుతుంది. ఒకటేమో అన్ఎంప్లాయిడ్ యూత్, వాళ్ళు సొంతంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకొని స్కూల్స్ పెట్టుకొని విద్యాబుద్ధులు నేర్పడానికి కూడా అడ్డం వస్తుంది, సంపద అంతా ఒకళ్ళ దగ్గరికే చేరుతాం. రెండు, వీళ్ళు అడ్డగోలుగా అసలు ఎవరిని పడితే వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు, కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా స్కూల్స్ నడుపుతా ఉన్నారు, అపార్ట్మెంట్స్లో టవర్స్లో పెట్టి జైల్లో కుక్కి చేస్తూ ఉన్నారు. దయచేసి దీని మీద దృష్టి సారించవలసిందిగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు, హైదరాబాద్ నగరం మీద మీ దృష్టి ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఈ రెండు సంస్థలపైన దృష్టి సారించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ మధ్య కరోనా సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొని వచ్చింది. ఆ తీసుకొచ్చే క్రమంలో ఇది చాలా ఆందోళనకరం, భారతదేశంలో చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకునేచ్చే క్రమంలో మన రాష్ట్రాలను కూడా ఇన్వాల్వ్ చేశారా, మనల్ని పిలిచారా లేదా? ఒకవేళ పిలిస్తే మన అభిప్రాయాలు ఏం చెప్పాం, మనం చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సిందే చేస్తూ ఉంది. ఎందుకంటే చరిత్రను కూడా వక్రీకరిస్తూ పాఠ్యాంశాల్లో పొందుపరిచే విధంగా వాళ్ళు చాలా చేర్పులు చేస్తూ ఉన్నారు. మొత్తం విద్య మొత్తాన్ని కాషాయకరణ చేస్తూ ఉన్నారు, సాఫ్రనైజేషన్ ఈ దేశంలో చేసేసి చిన్నప్పటి నుంచే బిడ్డల మనసులో ఒక విషయాన్ని చిమ్మేటువంటి ఒక సంస్కృతిని ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఈ భారత ప్రభుత్వం తీసుకొని రాబోతుంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఈ జాతి చరిత్రనే వక్రీకరించి భవిష్యత్ తరాలకు అన్నీ కూడా తప్పుడు సమాచారం అందించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ కాషాయకరణకి మనం డెఫినెట్గా ఈ రాష్ట్రం వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలి, దానికి కావాల్సినటువంటి ఆలోచన చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మిమ్మల్ని పిలుచుంటే మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ స్టేక్ హోల్డర్స్తో మీరు మాట్లాడారా లేదా, వాళ్ళు పిలవపోయినా కానీ మీరు ఈ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడండి, మేధావులతో మాట్లాడండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడండి, యూనివర్సిటీస్తో మాట్లాడి సాధ్యమైనంతవరకు ఆ కాషాయకరణ జరగకుండా ఉండటం కోసం ఈ రాష్ట్ర పాత్ర, అంటే ఈ తెలంగాణ రాష్ట్ర పాత్ర, ఈ దేశానికి దిశ నిర్దేశం చేసేటువంటి పాత్రలో తప్పనిసరిగా మన పాత్ర పోషించాల్సింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, యూనివర్సిటీకి సంబంధించి మనం విద్య కేటాయించిన నిధుల్లో కేవలం శాలరీస్కి మాత్రమే సరిపోతామని చెప్తా ఉన్న లెక్క. సో మనం అదనంగా రిక్రూట్మెంట్ చేసే ప్రొఫెసర్స్ కానీ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అవి దాదాపు 5,442 ఖాళీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ రిక్రూట్మెంట్ జరగాలి. అట్లాగే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి కూడా యూనివర్సిటీస్కి సంబంధించిన ఫండ్స్ కూడా కేటాయించాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆ ఫండ్స్ లేవు, యూనివర్సిటీస్ అనేది చాలా అవసరం. దాదాపు అన్ని జిల్లాల్లో తెలంగాణలో యూనివర్సిటీస్ ఉన్నాయి,
ఎక్సెప్ట్ ఖమ్మం జిల్లా తప్ప. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తా అన్నారు ఖమ్మం జిల్లాకి, అప్పట్లో సరే అది కూడా రాలేదు. ఇప్పటికైనా ఆలోచన చేసి ఖమ్మం జిల్లాకు కూడా ఒక యూనివర్సిటీని శాంక్షన్ చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ మన రాష్ట్రం, మన హైదరాబాద్ టెక్నాలజీలో చాలా ముందంజలో ఉంది. అది రకరకాలైనటువంటి టెక్నాలజీలో, అటు ఏంటి డిఫెన్స్ రంగానికి సంబంధించి కానీ, లేకపోతే బయోటెక్నాలజీకి సంబంధించి కానీ, లేకపోతే సాఫ్ట్వేర్కి సంబంధించి కానీ, లేకపోతే వ్యాక్సిన్ సంబంధించి కానీ, లేకపోతే ఫార్మాకి సంబంధించి కానీ, దేన్ని తీసుకున్నా కానీ టెక్నాలజీలో ముందంజలోనే ఉంది. రకరకాలైనటువంటి గతంలో నిర్మించిన వ్యవస్థీకృతమైనటువంటి అనేక సంస్థల ద్వారా ఇది బలోపేతం అవుతుంది. మనం ఇంకా దృష్టి సారించి దీని సైన్స్ అండ్ టెక్నాలజీకి కొంత నిధులు ఎక్కువగా కేటాయించి దీని మీద ఒక టీమ్ని ఎస్టాబ్లిష్ చేసి మనం ఇంకా ముందుకు తీసుకొని పోగలిగితే డెఫినెట్గా ఈ దేశానికి ఈ మనం లీడ్ చేసేటువంటి పరిస్థితి కూడా వస్తాం, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అట్లాగే అధ్యక్ష, మనం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు IIIT బాసర్ దగ్గర ఒకటి మనం శాంక్షన్ చేసుకున్నాం, ప్రభుత్వ పరంగా ఇచ్చింది. అంటే అంతకంటే ముందు గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ నుంచి భూమి తీసుకొని కొంత పెట్టిన మాట వాస్తవమే, కానీ ఈ బాసర్లో పెట్టినటువంటి IIIT లాగా ప్రజల కోసం గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి వాళ్ళ కోసం పెట్టిన స్కూల్ అది ఒక్కటే కాలేజ్. ఆ IIIT సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదని విద్యార్థులు చాలామంది నాకు కూడా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి మాట్లాడవలసిందిగా కోరారు అధ్యక్ష. అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్టి సారించండి, వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సదుపాయాల్లో వస్తున్నటువంటి ఇబ్బంది కూడా చెప్పారు, భోజనంలో పురుగులు వస్తున్నాయని, వాటి గురించి కూడా ఆలోచన చేయండి. అట్లాగే ఈ IIIT ఒక్కటి కాకుండా ఇంకా కొన్ని పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. మనం ఇంకా పెద్ద ఎత్తున పెంచుకుంటే మారుతున్నటువంటి గ్లోబలైజేషన్లో ఇప్పుడున్నటువంటి ఈ ట్రెడిషనల్ కన్జర్వేటివ్ కాలేజెస్ కంటే IIITs లాంటి పెంచడం వలన ఆ ఉద్యోగాలు కూడా దొరుకుతాయి, భవిష్యత్తు పనికి వస్తుంది కాబట్టి దాన్ని పెంచాలని చెప్పి ఇంకా కొన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలని వారు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఈ గిరిజన విద్యా వికాస కేంద్రాల అధ్యక్ష, అడవిలో ఉన్నటువంటి బిడ్డలకి అక్కడ స్టార్ట్ చేసినటువంటి గిరిజన విద్యా వికాస కేంద్రాల్లో సంఖ్య తక్కువ ఉందని చెప్పి కొన్ని చోట్ల మూసేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. గిరిజన గూడాలు చాలా దూరంగా అక్కడక్కడ విసిరేసినట్టు ఉంటాయి అధ్యక్ష అడవిలు. కొన్ని అయితే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దాకా కూడా దూరంగా ఉంటాయి. వాళ్ళ సంఖ్య తక్కువ ఉందని కొన్ని గ్రామాలు కలిపి క్లస్టర్గా ఉదయం పెడదామనంటే అన్ని కిలోమీటర్లు పిల్లలు పోరు అధ్యక్ష. సంఖ్య తక్కువ ఉన్నా కానీ వాటిని స్పెషల్ కేసుగా తీసుకొని వాటిని కంటిన్యూ చేయాలని చెప్పి ఆ చేసే విధంగా చూడాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే స్పోర్ట్స్ సంబంధించి అధ్యక్ష, నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేసిన ఇండోర్ స్టేడియమ్స్ పునాదులు అయితే వేశారు కానీ పూర్తి కావట్లేదు. పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులు ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ నిధులు కేటాయించాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి స్టేడియమ్స్ కూడా కొన్ని సగం గట్టి కొన్ని కొంత గట్టి అట్లా ఎలాడుతూ ఉన్నాయి కూడా అధ్యక్ష, వాటిని పూర్తి చేపించాలని వారిని కోరుతా ఉన్నాను. అట్లాగే యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున చేపట్టండి. తద్వారా మన విద్యార్థులకు కూడా వికాసం పెరుగుతుంది. ఇక్కడ నుంచి కల్చరు అక్కడ నుంచి కల్చరు మిక్స్ కావటం వల్ల కూడా ఆలోచన పరిధి కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని ఎక్కువ పెద్ద మొత్తంలో చేపట్టాలని చెప్తూ వారికి టూరిజం యూత్ ఎక్స్చేంజ్తో పాటు టూరిజం సంబంధించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా స్కీమ్స్ ఉండే అధ్యక్ష గతంలో, కానీ ఈ మధ్య ఏం ఫండ్స్ రావట్లేదని చెప్తా ఉన్నారు. నేను అంటా ఉన్నాను మనం ఇక్కడ నుంచి మనకున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి ప్రాంతం కానీ లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో కానీ పెద్ద ఎత్తున ఈ టూరిజం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ తయారు చేసి పంపిద్దాం, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం కలిసి సభ నుంచి తీర్మానం చేసి కూడా పంపిద్దాం. మనకు రావాల్సిన వాటా ఎందుకు ఇవ్వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద కూడా అవసరమైతే యుద్ధం చేసే విధంగా ఒక
తీర్మానం చేసి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఇంకోటి ఏంటంటే ఈ స్పోర్ట్స్ సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ దేశానికి తలమానికం కూడా. అధ్యక్ష, ఒకప్పుడు హైదరాబాద్ బిడ్డ ప్రపంచ వరల్డ్ కప్కి క్యాప్టెన్గా ఉండి మనకు వరల్డ్ కప్ కూడా తీసుకొచ్చినంత ఘనకీర్తి కలిగినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈరోజు మస్క బారిపోతా ఉంది. అనేక రకాలైనటువంటి గొడవలతో, రాజకీయాలతో, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలతో అది పనిచేసే తీరు సరిగా సక్రమంగా లేదు. అధ్యక్ష, ఈరోజు మనం రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత, అనేక కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత, కొత్త జిల్లాలకు అసలు దాంట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అధ్యక్ష, గతంలో అన్నీ ఉన్న పాత జిల్లాలకి ప్రతి జిల్లా నుంచి ఒక టీం, కనీసం అట్లీస్ట్ వన్ టీం ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉండేది. ఇవాళ కొత్త జిల్లాలకి ఆ టీం ఏర్పాటు చేసుకోవడానికి కానీ ప్రాతినిధ్యం ఉండటానికి కానీ అవకాశం లేకుండా పోతుంది. అంటే రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు, నేను చెప్తాను, అందుకు ఎవరైనా సరే ఇట్ ఈజ్ ఇది రాష్ట్ర సమస్య. నేను ప్రాతినిధ్యం ఇచ్చినా, ఎవరు ప్రాతినిధ్యం ఇచ్చినా కానీ ఇది అందరి సమస్య కాబట్టి ఆ సమస్యగానే నేను గుర్తు చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా మీరు చెప్పిన మాట వారికి కూడా నేను చెప్తాను. నేనేమంటున్నానండి అధ్యక్ష, అసలు ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పైన కొత్తగా మనం రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత, ఈ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత అన్ని జిల్లాలకి ప్రాతినిధ్యం ఉందా లేదా అనేది కూడా, అది ఇండిపెండెంట్ ఏజెన్సీగా ఉన్నప్పటికీ కూడా స్పోర్ట్స్ మినిస్టర్గా ప్రభుత్వం దాన్ని రివ్యూ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అసలు అక్కడ జరిగిన అవినీతికి సంబంధించి ఆ క్రికెట్ అసోసియేషన్ ద్వారా వచ్చే డబ్బు ఈ క్రికెట్ అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టకుండా సొంత అవసరాల కోసం వాడుకున్నారని, దోచుకున్నారని కూడా బయట ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కేసు కూడా ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది, సిఐడి దగ్గర. నేను ఏమంటున్నాను, సిఐడి త్వరితగతిన దాన్ని ప్రాసెస్ చేసి ఎంక్వైరీ చేపించి జరిగిన అవినీతిని బయటకు తీసుకొచ్చి ఒక స్వచ్ఛమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని మనం మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేద్దాం, ఈ దేశానికి అందిద్దామని చెప్పి మీ ద్వారా వారి దృష్టి తీసుకొని వస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ ఎండోమెంట్స్ సంబంధించి అధ్యక్ష, ధూపదీప నైవేద్యాల్లో నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పాను అధ్యక్ష, ఈ దేవాలయాల్లో మనం ధూపదీప నైవేద్యం కింద కేవలం 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నాము. 6,000 రూపాయల్లో 2,000 రూపాయలు నూనెకి దీపానికి పోతే 4,000 రూపాయలతో నెల నెల మేము బతకలేకపోతూ ఉన్నాం. కొద్దిగా దయచేసి దాన్ని 6,000 నుంచి 12,000 రూపాయలకి పెంచడానికి ఏమైనా అవకాశం ఉంటే పెంచండి అని అడుగుతా ఉన్నారు. దాని మీద దృష్టి సారించవలసిందిగా నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, మన రాష్ట్రంలో అత్యంత పురాతనమైనటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. కామన్ గుడ్ ఫండ్ నుంచి గతంలో వీటిని రెనోవేట్ చేయడానికి, ముందు తీసుకోవడానికి చాలా శాంక్షన్ చేసేటువంటి వాళ్ళం. ఈ వాటిని ఈ మధ్య ఆ కామన్ గుడ్ ఫండ్ నుంచి పెద్దగా నిధులు రావట్లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి దానికి నిధులు కేటాయించి ఆ పురాతన దేవాలయాలను కూడా అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతిమంగా ఇవన్నీ చేసేటానికి కావాల్సింది బడ్జెటే, నిధులే. ఆ నిధుల కేటాయింపులో జరుగుతున్నటువంటి ఇబ్బందులే మనం అనుకున్నటువంటి కలల్ని వాస్తవ రూపంలో తెచ్చుకోవటానికి అడ్డంకిగా మారుతా ఉంది. సో అడ్డంగా మారుతున్నటువంటి దాన్ని మనం అధికంగా నిధులు కేటాయించుకొని పరిపూర్ణం చేసుకోవడానికి అవకాశం ఉంటే చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు, నేను వారు చాలా సందర్భాల్లో ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అడ్మినిస్ట్రేషను సాధ్యమైనంత త్వరితగతిన అన్ని క్లియరెన్స్ కావాలని చెప్పి టీఎస్ ఐపాస్ లాంటి రకరకాల ఇన్నోవేటివ్ థింగ్స్ తీసుకొని వచ్చారు. నేను వారికి ఏం చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో మున్సిపాలిటీలో పర్మిషన్స్ కోసం అప్లై చేసుకునేటువంటి అన్నిటికీ ఆటో డీసీఆర్ అనేది పెట్టారు. అయితే దీనికి సంబంధించి వీళ్ళు అప్లోడ్ చేసుకోవటానికి కేవలం జిహెచ్ఎంసీలో, హెచ్ఎండిఏలో, టిఎస్ఐఐసిలో 3 సెంటర్స్లో మాత్రమే పెట్టారు. అవును, ఓన్లీ 3 సెంటర్సే ఉన్నాయటండి. ఒకళ్ళు ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ కరెక్ట్ మీ. నాకు తెలిసినంతవరకు 3 సెంటర్స్లోనో లేకపోతే ఇంకో సెంటర్ ఏదైనా ఉంది 4, కానీ ఇక్కడ వచ్చే అప్లికేషన్స్ కొన్ని వేలల్లో ఉన్నాయి.
మూడు సెంటర్లు క్యాటర్ చేస్తాయని నేను అనుకోవట్లే. వాటిని అప్లోడ్ చేయడానికే నెలల తరబడి పడతాం. సో అట్లా కాకుండా అదే సాఫ్ట్ వాళ్ళు అప్లోడ్ చేసేది కూడా ఆర్కిటెక్ట్సే వచ్చి అప్లోడ్ చేస్తారు. ఇదే సాఫ్ట్ I'd like to correct you, sir. ఎందుకంటే మీ ద్వారా సరైన సమాచారం ప్రజలకు కూడా పోవాలన్న ఉద్దేశంతో టీఎస్ బీపాస్ అనే చట్టాన్ని మనం ఇక్కడ ఇదే శాసనసభలో పాస్ చేసినాం. తెలంగాణ స్టేట్ బిల్డింగ్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్లో ఏంటంటే భట్టి గారు, 75 గజాల కంటే, ఎందుకంటే చట్టం ఇక్కడే పాస్ చేసాం, మీరే ఆ రోజు మాట్లాడినారు, 75 గజాల కంటే తక్కువ స్థలం ఉన్న వారు ఎవరైనా సరే వారు ఎవరికి అప్లై చేసుకునే అవసరం కూడా లేదు. సెల్ఫ్ సర్టిఫికేషన్ దానిలో భాగంగా ఇప్పటివరకే మనం 11,731 ఇన్స్టెంట్ అప్రూవల్స్ ఆల్రెడీ ఇచ్చాం. ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ సార్, ఇది 75 నుంచి 600 చదరపు గజాలు వరకు ఉంటే మనం ఇప్పటికే అగైన్ అక్కడ కూడా ఇన్స్టెంట్ అప్రూవల్. అంటే ఇంకొకటి మీరు అన్నారు, ఇప్పుడు టీఎస్ఐఐసి ఆఫీసు, జిహెచ్ఎంసి ఆఫీస్, ఇంకో ఆఫీసు మూడు చోట్లనే అప్లోడ్ చేస్తున్నారు, వేల సంఖ్యలో అక్కడికి రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. అధ్యక్ష ఇది నో సార్, లెట్ మీ కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ వెబ్సైట్, ఆటో డిసిఆర్ లేదు, ఏదీ లేదు. TSBPass అనేది ఒక వెబ్సైట్, tsbpass.telangana.gov.in. ఇట్స్ ఎ వెబ్సైట్. ఎనీబడి, ఇప్పుడు మీ ఇంట్లో ఉండే మీ పిల్లలు కూడా మీ డైరెక్ట్గా మీ ఫోన్లోంచే నేరుగా అప్లై చేయవచ్చు. ఒకవేళ మీకు 600 గజాల లోపల స్థలం ఉంటే ఇన్స్టెంట్ అప్రూవల్ బట్టి గారు, ఇందులో ఎవరికి ఒక పైసా లంచం కానీ, ఒక రూపాయి లంచం కానీ, ఎవరి ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం కానీ లేదు. టీఎస్ అదన్నారు మీరు, టీఎస్ఐఐసి అన్నారు, జిహెచ్ఎంసి అన్నారు, ఏ ఆఫీస్కు పోయే అవసరం లేదు. ఇంట్లో కూర్చుని నేరుగా మీరు అప్లోడ్ చేయవచ్చు. 600 గజాల వరకు ఉండే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మేము ఇప్పటికే 75,272 అప్లికేషన్లకు వెంటనే అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పైన 600 గజాల పైన ఉంటే అది లేఅవుట్ కావచ్చు, పెద్ద బిల్డింగ్లు కావచ్చు, మాకు 9,175 అప్లికేషన్లు వచ్చినాయి. వాటిని కూడా ఇప్పటికే క్లియర్ చేశాము. లేఅవుట్లు కూడా 406 క్లియర్ చేశాము. అంటే ఇది ఎక్కడి వారక్కడ తమ తమ కంఫర్ట్లో. ఒకవేళ మీరు ఈవినింగ్ ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు అప్లై చేసుకున్నా ఇన్స్టెంట్ అప్రూవల్ వస్తుంది, ఇంట్లోంచి చేసుకోవచ్చు. సో మీరు ఈ విషయంలో మీకు ఎవరు తప్పుడు సమాచారం ఇచ్చారో చేసుకుంటే కరెక్ట్. సార్, మీరు చెప్పినట్టుగా ఈ ఆటో డిసిఆర్ డిఎస్ఆర్ అబౌవ్ 600 స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లోడ్ చేసుకొని పర్మిషన్ కోసం చేసుకోవచ్చునని ఒకళ్ళు మీరు చెప్పింది రైట్ అయితే దేర్ ఇస్ నథింగ్ రాంగ్, ఐ ఆల్సో అప్రిషియేట్ ఇట్. ఒకవేళ అట్లా కాకుండా నేను చెప్పినట్టుగా ఆటో డిసిఆర్ ప్రకారం అప్లోడ్ చేసుకోవటం కోసం ఈ సాఫ్ట్వేర్ కొన్ని ఈ మూడు సెంటర్స్లోనే అవైలబుల్ ఉంది. ఆ అప్లికెంట్స్ అక్కడికే వచ్చి అక్కడే అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని అంటే మాత్రం ఒకసారి మీరు కూడా మీ డిపార్ట్మెంట్తో మాట్లాడండి. ఒకవేళ అదే సిస్టమ్ ఉంటే మాత్రం మీరు దాన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్కడ వాళ్ళు అక్కడ అప్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో తీసుకొచ్చేటట్టుగా చేస్తే దెన్ ఇట్ బి ఫైన్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ అండి. అట్లాగే సార్, ఈ అంశాలన్నిటిపైన మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ సారీ. అసలు ఆర్థిక శాఖ మంత్రులు గారిది హెల్త్కి సంబంధించి సార్, హరీష్ రావు గారు ఈ మధ్యనే నా నియోజకవర్గానికి కూడా వచ్చారు అధ్యక్ష. వారిని 100 పడకల ఆసుపత్రి భూమి పూజ కోసం వచ్చారు అధ్యక్ష. ఆర్థిక శాఖ నుంచి వైద్య శాఖ చేపట్టిన తర్వాత నా దగ్గరికి వస్తే వారిని చాలా ఘనంగా స్వాగతం పలికాను అధ్యక్ష. అక్కడే మీటింగ్ చెప్తారో అని నేను ఆశించాను, అక్కడే ప్రెస్ కూడా మాట్లాడతారో అని ఆశించాను, కానీ ఆడ మాట్లాడలేదు అధ్యక్ష. మాట్లాడకుండా మాకు కూడా అవకాశం ఇవ్వకుండా పక్క నియోజకవర్గం సత్తుపల్లి పోయి అక్కడ మాట్లాడి వెళ్ళిపోయారు. సరే, నేనేమో మా దగ్గర మాట్లాడితే ఆడ ఉన్న సమస్యలు ఏమన్నా వారి దృష్టికి తీసుకురావచ్చని ఆశపడి చాలా ఘనంగా స్వాగతం పలికాను. వారు చాలా తెలివిగా అక్కడి నుంచి అది వదిలిచ్చేసుకుని ఆడ వెళ్ళిపోయారు. సరే, అక్కడ సత్తుపల్లి దగ్గర పోయి మాట్లాడారు. సరే.